నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి శ్వేతపత్రం రూపంలో, అంటే గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, అప్పులతో ఏం చేసింది, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అసలు ఎక్కడైనా అభివృద్ధి కనిపించిందా, సంక్షేమం చేసిందా సరిగా, ఈ విషయాలన్నింటికి సంబంధించి శ్వేత పత్రాల రూపంలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి కూడా విద్యుత్లో ఎంత బకాయిలు పెరిగిపోయాయి, ఎంత అప్పుల కుప్పగా మారింది, వీటికి సంబంధించి కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది, అప్పులు తీసుకొచ్చి ఏ విధంగా పెట్టుబడుల రూపంలో మార్చి అభివృద్ధికి ఎంత కట్టుబడి చేసింది, అదేవిధంగా ఉజ్వల తెలంగాణ దిశగా, బంగారు తెలంగాణ దిశగా తాము ఎంత ప్రయత్నం చేశామో తాము చెమటోడ్చి, అంటే శ్వేతపత్రం అంటున్నారు, శ్వేతపత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే శ్వేతపత్రం తాము చెమటోడ్చి ఎంత కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాము, ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో యాక్చువల్గా ఈరోజే అనుకున్నప్పటికీ కూడా అనివార్య కారణాలతో రేపటికి పోస్ట్ పోయినట్టుగా తెలుస్తుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ భవన్లో శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ మనం ప్రధాన పత్రికలు కూడా ఇదే వచ్చింది, ప్రభుత్వ శ్వేతపత్రానికి పోటీగా విడుదల చేయబోతున్నారు. యాక్చువల్గా ఉదయం 11 గంటలకు ఈరోజు అనుకున్నారు, కానీ కొన్ని కారణాలతో రేపు ఉదయం 11 గంటలకు శ్వేతపత్రం రిలీజ్ చేయబోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. తమ పాలనపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రాత్రింబవుళ్ళు చెమటోడ్చి తెలంగాణ ప్రతిష్టను నిర్మించాం, అందుకే శ్వేతపత్రం అంటారు, శ్వేతం అంటే చెమట కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించబోమని హెచ్చరిక, అంటే ప్రభుత్వం ఏదైతే లెక్కలు చెప్తుందో, గత ప్రభుత్వం పూర్తిగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి మళ్ళీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనికి కౌంటర్గా మాజీ మంత్రి కేటీఆర్ గారు శ్వేతపత్రం ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ శ్వేతపత్రం ఏ విధంగా ఉండబోతుంది, మాజీ మంత్రి కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు, ఈ విషయాలన్నింటికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్, వారితో మాట్లాడదాం. కట్టా కార్తిక్, రేపు ఉదయం 11 గంటలు, యాక్చువల్గా ఇవాళే అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో రేపు ఉదయం 11 గంటలు, అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అంటే ఏం చెప్పే అవకాశం కనిపిస్తోంది, గత ప్రభుత్వ లెక్కల్ని వీరు చెప్పే విషయాల్ని క్రోడీకరించి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించాల్సిందే వలి గారు. అయితే మీరు చెప్పింది అంటే నేను ఒకటి ఒప్పుకోను, అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ భవన్లో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం అని ఒప్పుకోం. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో అపోజిషన్కి ఎప్పుడూ మైక్ ఇచ్చింది కాదు, అసెంబ్లీ మొత్తం వన్ సైడ్గా నడిచేది కేసీఆర్ గారి ఉపన్యాసంతో, కేటీఆర్ గారి ఉపన్యాసంతో, హరీష్ రావు గారి ఉపన్యాసంతో అసెంబ్లీ నడుస్తుండేది. మీకు తెలుసు, హరీష్ రావు గారికి కూడా నాకు తెలిసి ఆచార్యాల్సి రాలేదు. వాస్తవానికి హరీష్ రావు గారికి గత 10 సంవత్సరాలు పరిపాలనలో రానంత టైం ఈసారి అసెంబ్లీలో దొరికింది అపోజిషన్ పార్టీ లీడర్గా హరీష్ రావు గారికి. వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అది, వాస్తవానికి ఏంటంటే చాలా డెమోక్రటిక్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. డెమోక్రటిక్గానే శ్వేతపత్రాన్ని గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన అప్పుల మీద, చేసిన అభివృద్ధి మీద, వచ్చిన అవినీతి మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి అసెంబ్లీలో కావాల్సిన టైం ఇచ్చారు, కానీ సమాధానం చెప్పలేని ప్రశ్నలకి ఇప్పుడేమైనా సమాధానం చెప్తారా అనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం అయితే ఆహ్వానించాల్సిందే, దాన్ని ఎవరు కాదని లేరు. కానీ నేను చెప్పేది ఏంటంటే వరి గారు, ఇప్పుడు 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యాశాఖలో 81,000 కోట్ల రూపాయలు అప్పులు అయినాయి, అప్పులు ఎందుకు చేశారు, అప్పులకు సంబంధించిన ఆదాయ అంటే ఆస్తులు కూడగట్టామని చెప్తున్నారు, ఆస్తులు విలువంతా, చేసిన అప్పులు విలువంతా ఏమైనా లెక్కల్లో చెప్పగలరా, మొట్టమొదటి క్వశ్చన్. రెండోది ఏంటంటే 97,000 కోట్ల రూపాయల కార్యశ్రమం కోసం అప్పులు చేశారు, బ్యాంకులు రుణాలు తీసుకున్నారు, అంటే ఆ బ్యాంకుల పేరు కూడా నేను చెప్పగలరు, నాబార్డ్ నుంచి తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి తీసుకున్నారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నారు, ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్నారు. 97,000 కోట్ల రుణాలు శాంక్షన్ లెటర్ అయినాయి, 79,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరైపోయిన ఉన్నాయి డబ్బులు. సో ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టారు, కేటీఆర్ గారు చెప్పడం ఎన్నికల ఉపన్యాసాలు కార్యశ్రమానికి అయిన మొత్తం ఖర్చు 80,000 కోట్లు అని చెప్పారు, కానీ అధికారుల రివ్యూలో 120,000 కోట్ల రూపాయలు చెప్పారు. మరి 80,000 కోట్లకి 120,000 కోట్లకి మొత్తం 40,000 కోట్ల రూపాయలు గ్యాప్ వచ్చింది, ఆ 40,000 కోట్ల రూపాయలు ఏమైనాయో అన్న లెక్కలు చెప్తారా ఇక శ్వేతపత్రంలో చూడాల్సింది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో ఉంది అని చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి అంటే అగ్రగామి రాష్ట్రం అంటే ఈ అప్పులకు సంబంధించి
6,79,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ 54 కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ప్రభుత్వ అఫీషియల్ గా తీసుకున్న అప్పు కావచ్చు, స్పెషల్ వెహికల్స్ ద్వారా తీసుకున్న అప్పు కావచ్చు, మొత్తం 6,79,000 కోట్ల రూపాయలు. అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2014లో తెలంగాణ విభజన జరిగే నాటికి తెలంగాణ ఆదాయం 67,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ వచ్చింది. అంటే ఆ రోజు మన అకౌంట్లో 67,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 67,000 కోట్ల రూపాయలు ఖర్చు కాగా 6,79,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈ మొత్తం డబ్బు ఎందుకు ఖర్చు అయిపోయింది? ఇప్పుడు ఈ శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసినా కానీ గణాంకాలు ఏమి మారే పరిస్థితి ఉండదు కదా కట్టకార్తీకు. ఇప్పుడు గణాంకాలు ఎంత అప్పు తీసుకున్నాము, ఎంత ప్రతి శాఖ మీద ఎంత భారం ఉంది, ఈ గణాంకాలు అయితే సేమ్గా ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా అవి ఎక్కడ లెక్కల్లో మార్పు ఉండాల్సిన పరిస్థితి ఉండదు కదా. ఆ లెక్కలు అలాగే ప్రొజెక్ట్ చేస్తూ ఏం చెప్పే అవకాశం ఉంది? లెక్కలు మారటం పక్కన పెట్టేస్తే లెక్కల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి. అంటే ప్రభుత్వం తీసుకున్న అఫీషియల్ అప్పును మాత్రమే లెక్కకు చెప్పేసి అఫీషియల్గా తీసుకుని, అంటే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు కానీ, లేదు అంటే స్పెషల్ వెహికల్స్ ద్వారా తీసుకున్న రుణాలు కానీ, ఇవన్నీ బయటకు చెప్పే అవకాశాలు ఉండవు. మరి వాటి సంబంధించిన లెక్కలు చెప్తే హ్యాపీ వాస్తవానికి. తెలంగాణ ఈ 10 సంవత్సరాలను ఏ మేరకు ఆస్తులు కూడగట్టుకోగలిగింది? ఇప్పుడు వాస్తవానికి అంటే ఆస్తులు అంటే మన యాదాద్రి పవర్ ప్లాంట్ను లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ ప్రాజెక్టును చూపిస్తే ఉపయోగం లేదు. వాటి వల్ల ఉపయోగం ఎంత అనేది చాలా సందేహంగా ఉంది. వాస్తవానికి ఆ ప్రాజెక్ట్ నాశనకంగా కట్టబడ్డాయి అనేటువంటిది ఆ పగలను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. అది అంటే జరిగి అవినీతి జరిగింది అనేది క్లియర్ అర్థమవుతా ఉంది. కానీ నేను 2-3 క్వశ్చన్లు వేస్తున్నాను. ఇప్పుడు విద్యారంగంలో కూడబెట్టుకున్న ఆస్తులు ఎంత? నేను చెప్తున్నాను ఒక లెక్క, అది తప్ప కదా కేటీఆర్ గారు ఇలా సమాధానం చెప్పాలి. మొత్తం 18 సాధారణ రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి, ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తాయని మనందరికీ తెలుసు. వాస్తవానికి సాధారణ రాష్ట్రాలు అంటే మనం కట్టే ట్యాక్స్ ఆధారంగా మాత్రమే మనకి నిధులు విడుదల ఉండేటువంటి రాష్ట్రాలు సాధారణ రాష్ట్రాలు 18 రాష్ట్రాలు. 18 రాష్ట్రాల్లో విద్యారంగంలో మన చివరి స్థానాల్లో ఉన్నాము, వైద్య రంగంలో చివరి నుంచి 3వ స్థానంలో ఉన్నాము. చివరి నుంచి మొదటి నుంచి కాదు, చివరి నుంచి 3వ స్థానంలో ఉన్నాము. ఈ విద్యా వైద్యం చాలా ప్రామాణికం అని చెప్తూ ఉంటాం కదా. విద్యా వైద్యంలో మనం సాధించిన అభివృద్ధి ఎంత అనేది కేటీఆర్ గారు ఏమైనా లెక్కలు చెప్పగలరా? అగ్రగామి రాష్ట్రం అనేది ఎక్కడ చూడాలి? ఆయా శాఖల్లో తీసుకున్న అప్పులు ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం అని చెప్తున్నా. నేను ఒక లెక్క చెప్తాను. ఇలా ఢిల్లీ అనే ఒక రాష్ట్రం విద్యారంగానికి 24% బడ్జెట్ కేటాయించి చూపిస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఎంత బడ్జెట్ గత 10 సంవత్సరాల కాలంలో పెట్టారు విద్యారంగానికి? నేనంటూ నేను ఒక ఆరోపణ చేస్తున్నాను, అది నిజమా కాదా కేటీఆర్ గారు సమాధానం చెప్పగలరా? 5 సంవత్సరాల కాలంలో కూడా ఢిల్లీ ప్రభుత్వం 1 సంవత్సరం ఖర్చు పెట్టినంత బడ్జెట్ను కూడా గత 5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యారంగానికి కేటాయించలేదు. ఎందుకు 20% బడ్జెట్ విద్యారంగం కట్టకార్తీ? అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు సంబంధించి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చింది, బడుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అక్కడ వెళ్ళి పరిస్థితులు చూసారు, వైద్యం ఎలాంటి పద్ధతులు పరిశీలించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు అనేది ప్రశ్న. అది మాత్రమే కాదు, KG2PG అనేది ఒక పొలిటికల్ స్లోగన్ తీసుకున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉండేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి డివిజన్ కేంద్రంలో ఒక మినీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారనేది కేసీఆర్ ప్రామిస్. మరి ఏమైంది? కేజీ లేదు, పీజీ లేదు. కేజీకి ఉన్న ప్రభుత్వ విద్యాలయాలు ఏమున్నాయి, పీజీ ఉన్న ప్రభుత్వ విద్యాలయాలు ఏమున్నాయి? ఒకవేళ యూనివర్సిటీల పరిస్థితి ఏంది? యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ నియామకాలే జరగలేదు కదా. బాసరి సరస్వతి విద్యా అంటే సరస్వతి దేవిని మనం బాసరిలో కొలుస్తాం, బాసరి దేవతగా కొలుస్తాం మనం. ఆ సరస్వతి దేవి కొలువన్న బాసరిలో బాసరి యూనివర్సిటీ విద్యార్థులు ఎంత ఆందోళన చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు మనం చూసాం కదా దశాబ్ద కాలంగా. మరి విద్యారంగం వైద్యరంగం, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయండి. నా 10 సంవత్సరాల కాలంలో నారగ్ గీరుకోవడం తప్ప ఏ కార్పొరేట్ హాస్పిటల్ అన్నా ఆరోగ్యశ్రీ కార్డుని యాక్సెప్ట్ చేసిందా? స్ట్రైట్ క్వశ్చన్. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అన్నా పేరుతో సహా చెప్తా, యశోదా చేసిందా, కిమ్స్ చేసిందా, ఏ హాస్పిటల్ ఏం చేసిందా, ఏ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డుని యాక్సెప్ట్ చేసింది? కానీ కట్టకార్తీక్, ఇక్కడ మనం ప్రధానంగా ఒకటి ప్రశ్నించుకోవాలి. ఆయుష్మాన్ భారత్ లో చేరని చెప్పి కేంద్రం మొత్తుకున్నా సరే దానికంటే బెటర్ గా ఇక్కడ ఆరోగ్యశ్రీ అమలవుతుంది కాబట్టి, దానికంటే బెటర్ పథకం ఇక్కడ ఉంది కాబట్టి మేము జాయిన్ కాము అని కూడా చెప్పారు కదా ఇక్కడ ప్రభుత్వం అప్పట్లో. అప్పుడు చెప్పారు, కానీ ఆచరణలో ఏం జరిగింది? ఆచరణలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఆచరణలో ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ స్వీకరించలేదు. హాస్పిటల్ చెప్పిన కారణం ఏంటంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పేసి హాస్పిటల్ చెప్పాయి. కార్పొరేట్ యాజమాన్యాల సంఘం అఫీషియల్గా తీసుకున్న డెసిషన్, మేము ఆరోగ్యశ్రీ కార్డు ఎలాంటి ప్రభుత్వ హెల్త్ కార్డులు తీసుకోము, కావాలంటే మీరు మేము బిల్లు ఇస్తాము, దానికి రియంబర్స్మెంట్ పెట్టుకోండి ప్రభుత్వం నుంచి, మీ ఎలాంటి బిల్లులు స్వీకరి ఎలాంటి కార్డులు తీసుకోమని అఫీషియల్గా ఈ రోజుకి, ఇక కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇక రాబోయే కాలంలో చూడాలి, ఈ రోజుకి ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ను మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవట్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే నీమ్స్కి పోవాల్సిందే,
నిమ్స్ మాత్రమే తీసుకుంటది, అది కూడా 8-8. ఇంకొకటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు కట్ట కార్తీక్. ఇప్పుడు ఈ ఏదైతే గణాంకాలు చూపిస్తుందో ప్రభుత్వము, శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందో, ఒక విఫల రాష్ట్రంగా చూపించే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది అదే అని చెప్పి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పే గణాంకాలతో ఏం చెప్పబోతున్నారు? విఫలమా సఫలమా అనేది మనం ఎక్కడ అర్థం చేసుకోవాలండి? ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం లేదా? మనం కలల్లో బతుకుతామా, వాస్తవంలో బతుకుతామా? ప్రతి తలకాయ మీద ఎంత తప్పు ఉందో మనకు తెలియాల్సిన అవసరం లేదా? మనం ఏ పరిస్థితులు ఉన్నామో ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీరు కుటుంబం, నాదో కుటుంబం, మన కుటుంబ పరిస్థితులను మనం అంచనా వేసుకొని మనం ఖర్చులు పెట్టుకుంటామా లేదా? మన వాస్తవాలు తెలుసుకుంటామా? మనకేంద్రి అని చెప్పేసి విర్రవీకితో చికెన్ బిర్యానీ డబ్బులు లేకపోయిన రోజు. అంటే ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సభలో సభ్యులందరికీ అప్పులు లేవా? అప్పులు ఉంటే ఇక నిజంగా దివాళా తీసినట్టేనా? అప్పు ఉంది అంటే గనక అది అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి అని ఒక వ్యాఖ్య చేశారు అసెంబ్లీలోనే. ఎట్లా చూడాలి? అప్పులు ఉండడం తప్పు కాదు వరి గారు, కానీ ఆదాయాలతో సమానంగా అప్పులు ఉండాలి. ఆదాయాలతో సంబంధం లేకుండా అప్పులు ఉండదు కదా. అప్పులు ఓకే, అప్పులు అయినాయి ఓకే, అప్పులుగా ఏం చేశారనేది కూడా సమాధానం చెప్పగలగాలి కదా. విద్యుత్ శాఖలో 81,000 కోట్లు అప్పు ఉంది. ఉదాహరణ కోసం చెప్తున్నా మీకు వరి గారు, 81,000 కోట్లు విద్యుత్ శాఖలో అప్పు అయింది యాక్చువల్గా. ఆ విద్యుత్ శాఖలో మరి రైతులు ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు ఏమైనా అప్పు అయిందా అంటే కేవలం 12,000 కోట్ల రూపాయలు. 24 గంటలు విద్యుత్ వస్తుంది. ఢిల్లీ గుజరాత్ తో పోల్చుకుంటే మెరుగైన కరెంట్ ఇక్కడ ఉందని చెప్తున్నారు కదా. చెప్పే అదే లెక్క, నేను చెప్పే లెక్క క్లియర్ గా వినండి. 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో అప్పు కనపడతా ఉంది కదా, దాంట్లో 12,000 కోట్ల రూపాయలు మాత్రం రైతులు ఉచిత ఇచ్చినందుకు. మరి మిగతా డబ్బంతా ఏమైంది సార్? 30,000 కోట్ల రూపాయలు ఏదో కరెంట్ బకాయిలు ఉన్నాయి, గవర్నమెంట్ చెల్లించాల్సినవి అన్నారు. ఈ 30,000 కోట్లు, ఆ 12,000 కోట్లు, 42,000 కోట్ల భాగంగా మిగతా డబ్బులు ఏమైపోయినాయి? మిగతా 39,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? ఎవరు తిన్నారు? ఏ గద్దె ఎత్తుకుపోయారు? ఈ లెక్కలు లేకపోవడం వల్ల కదా పైల్స్ కూడా తగలు పడిపోయాయి కదా. ఓకే, ఇంకో విషయం, లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి, పైల్స్ తగలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పైల్స్ మాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ పైల్స్ సబ్మిట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఏదో ఒక మాయాజాలం జరిగింది, ఏదో పెద్ద గందరగోళం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదో తెలియని తప్పిదాలు జరిగిపోయాయి, ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు న్యాయ విచారణ కూడా ఎలాగో ఆదేశించారు కదా ముఖ్యమంత్రి గారు, న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో భాగంగా ఈ ఫైళ్లు ఎందుకు తగలబడ్డాయి, అక్కడ ఫైళ్లు ఎందుకు చోరీకి గురి అయ్యాయి, ఇవన్నీ విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వెలుగు తీసే ప్రయత్నం జరిగింది, జరగాలనే కోరుకుందాం. వాస్తవానికి ఏంటంటే ఎంక్వైరీ సంస్థ మీద రకరకాల అనుమానాలు, ఎందుకంటే అది టైం జాప్యాలు చేసుకుంటారని, వాళ్ళు సరైన సమయంలో నివేదికలు ఇవ్వాలని, పొలిటికల్ ఒత్తిడికి లొంగిపోతారని, ఇట్లా రకరకాల ఉండే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జి గారి పరిధిలో ఉన్నటువంటి ఆశం కాబట్టి మనం ఆ మాటలని మాట్లాడలేము. కానీ మనం కోరుకునేది ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించిన డబ్బు, ప్రజలకు సంబంధించిన అవసరాలు ఖచ్చితంగా నిగ్గుదేరాలి. తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే, అది కేసీఆర్ గారు తప్పు చేసిన జైలుకి వెళ్లాల్సిందే, కేటీఆర్ గారు తప్పు చేసిన జైలుకి వెళ్లాల్సిందే, హరీష్ రావు గారు తప్పు చేసిన వెళ్లాల్సిందే. మొట్టమొదటి జైలుకి పోయేది నాకు తెలిసి జగదీశ్వర రెడ్డి గారు పోతారని మనంతా వింటూ ఉన్నాం. ఆయన తప్పు చేసినా తేలాల్సిందే, బయటికి జోలికి వెళ్లాల్సిందే. థ్యాంక్ యూ కట్ట కార్తీక్. అది రేపు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నాయకులు ఏదైతే చెప్తున్నారో, బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారో దానికి ప్రతిగా కౌంటర్గా ఈ శ్వేతపత్రం రాబోతుంది. ఈ శ్వేతపత్రంలో తాము ఎంత అభివృద్ధి చేశాము, ఎంత సంక్షేమం చేశాము లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విఫల రాష్ట్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అధ్వాన్న స్థితిలో ఈ ప్రభుత్వం పనిచేసింది, చాలా అధమ స్థాయిలో ఉంది. అనేక రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణను పూర్తిగా ముంచేశారన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఏదైతే విమర్శ చేస్తున్నారో దానికి కౌంటర్ గట్టిగా ఇచ్చేందుకు కేటీఆర్ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఈ రెండు లెక్కల్ని బేరేజ్ వేసుకుని తర్వాత పరిణామాలు కూడా మళ్ళీ ఒకసారి మనం విశ్లేషిద్దాం. థ్యాంక్ యూ.